హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్ అండి. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మీరు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మనల్ని నమ్మి ఎవరైతే వ్యవసాయం చేస్తూ ఉన్నారో, ఎవరైతే మిరప తోట వేసుకొని ముందుకెళ్తూ ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా పక్క రైతులకు షేర్ చేయాలి, పక్క రైతులకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఏంటి అని అంటే షేర్ చేయాలి అని చెప్పేసి ఎందుకు అంటా ఉన్నానంటే, ఒక ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనము ఫస్ట్ ఒక విషయం చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏదన్నా ఒక ప్రొడక్ట్ తీసుకోవడము, మంచి ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని మనం స్ప్రే చేయడము, దాని రిజల్ట్ చూపెట్టడము, రిజల్ట్ చూపించిన తర్వాత రైతులను స్ప్రే చేయమని చెప్పడము. లాస్ట్ ఇయర్ నుంచి మనం అలానే చేస్తూ ఉన్నాము. అలా చేస్తూ ఉన్నాం కాబట్టి మన ఛానల్ ఇప్పుడు 55,000 మంది సబ్స్క్రైబర్లకు రీచ్ అయింది. అయితే ఇక్కడ ఒక అసలైన సమస్య వచ్చి పడ్డది. సమస్య అంటే రైతులకు, ఇది మాకేం సమస్య అన్న అని చెప్పేసి మీరు అనుకునేరు, ఖచ్చితంగా మీకే సమస్య. అయితే మనము రీసెంట్గా ఒక బజుకా అని చెప్పేసి ఒక ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నాము, వీడియో చేశాము. 3 రోజుల క్రితము మన యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చింది, 2 రోజుల క్రితము. ఆ ఏదైతే బజుకా అనేది వచ్చిందో, ఆ బజుకా అనే ప్రొడక్టు శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళది. కింద మీరు చూస్తే డబ్బా మీద శ్రీరామ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో మీకు వచ్చిన సమస్య ఏంటంటే, శ్రీరామ ఆర్గానిక్స్ అనే ప్రొడక్టు బాగా పనిచేస్తూ ఉంది, అందుకని చెప్పేసి కొంతమంది ఫేక్ ప్రొడక్ట్ అదే బజుకా పేరుతో క్రియేట్ చేసి మార్కెట్లోకి వదిలేసినారు. దానివల్ల రైతులకు వచ్చే నష్టం ఏంటి అంటే, మీరు ఏదైతే శ్రీరామ ఆర్గానిక్స్ అనే ప్రొడక్ట్ ఉందో అది పనిచేస్తూ ఉందని చెప్పేసి రైతులు చాలామంది దాన్ని తీసుకుంటా ఉన్నారు, స్ప్రే చేస్తూ ఉన్నారు, రిజల్ట్ వస్తూ ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక కరెక్ట్గా శ్రీరామ ఆర్గానిక్స్ని ఎలా గుర్తుపట్టాలో తెలియక మీరు తప్పులు చేస్తూ ఉంటారు కొన్ని చోట్ల. ఆ ఫేక్ ప్రొడక్ట్స్ని కొనుక్కోవడం వల్ల ఆ రిజల్ట్ అనేది మీకు రాదు. అది స్ప్రే చేసినా కూడా మీకు అనుకున్న రిజల్ట్ రాదు, అసలు అందులో ఏముందో కూడా ఎవరికి తెలియదు. దానివల్ల మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు, దానితో పాటు మీకు అనుకున్న ఫలితాలు రావు, తద్వారా నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. బజుకా చెప్పింది ఎవరు అని అంటే, బిచ్చు నాయక్ ఎంబీ రైతన్స్ యూట్యూబ్ ఛానల్. సో నేను చెప్పాను కాబట్టి అప్పుడు నాకు బ్యాడ్ నేమ్ ఏమని వస్తుంది అని అంటే, బ్రదర్ మీరు చెప్పారు, మేము స్ప్రే చేశాము, అందుకనే మాకు ఈ మందు పనిచేయలేదని చెప్పేసి మీరు అంటారు. అయితే శ్రీరామ ఆర్గానిక్స్ అనే కంపెనీ ప్రొడక్ట్ మీరు వాడినట్టయితే 100కి 100% రిజల్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఫేక్ ప్రొడక్ట్ వాడి రిజల్ట్ కావాలని చెప్పేసి అంటే మాత్రం నేనేం చేయలేను. ఒకసారి శ్రీరామ ఆర్గానిక్స్ ప్రొడక్ట్ మీకు చూపిస్తాను. పర్టికులర్గా మీరు షాప్లో ఎక్కడైనా తీసుకున్నా కానీ, ఎక్కడ ఏం చేసినా కానీ ఖచ్చితంగా శ్రీరామ ఆర్గానిక్స్ ఉందా లేదా అనేది చూసి మరీ తీసుకోండి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపెడతాను. అయితే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు ఫేక్ చేయగలిగినారు కానీ కంప్లీట్గా చేయలేకపోయినారు. దొంగ అనేటువంటి ఎక్కడైనా దొరికేస్తాడు కదా. అయితే ఇక్కడ శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళది బజుకా అని చెప్పేసి ఉంది కదా, ఈ ఏదైతే ఉందో ఈ గ్రీనిష్గా ఉంటుంది ఇదంతా, అలాగే ఇగో ఇదంతా ఉంటుంది కదా, ఇది ప్లస్ ఈ పేరు మీద ఈ లెటర్స్ ఉన్నాయి చూసినారా, ఈ లెటర్స్ని దొంగతనం చేయలేకపోయినారు. ఇదేంటంటే ఇది ఒరిజినల్ ఫాంట్, ఈ ఫాంట్ని ఎవరు కాపీ కొట్టలేరు. కాపీ కొట్టినా కూడా కాపీ తెలిసిపోతుంది, ఒరిజినల్కి ఫేక్కి తేడా తెలియదా, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది బజుకా అని చెప్పేసి ఉంది కదా, ఈ బజుకా శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళది. ఇక్కడ మీకు క్లియర్ కట్గా కింద శ్రీరామ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఇక్కడ పేరు ఉంటుంది. నేను ఇక్కడ ఫోటో మీకు క్లియర్గా పెడతాను, పక్కన ఫేక్ ఉన్నది కూడా పెడతాను, ఒరిజినల్ కూడా పెడతాను. అయితే ఇక్కడ శ్రీరామ ఆర్గానిక్స్ అని చెప్పేసి రెడ్ కలర్లో ఉంది చూసారా, శ్రీరామ ఆర్గానిక్స్ అని చెప్పేసి ఉంటేనే మీరు ఈ బజుకా అనే ప్రొడక్ట్ని తీసుకోండి. శ్రీరామ ఆర్గానిక్స్ అని చెప్పేసి లేదా అనవసరంగా మీరు మీ పైసల్ని వేస్ట్ చేసుకోమాకండి, మీకు రిజల్ట్ రాదు, అనవసరంగా ఒక డోస్ వేస్ట్ అయిపోతుంది, అది ఏంటో కూడా తెలియదు మనకి, తెలియని దాని గురించి రైతులు అనవసరంగా. యాక్చువల్గా ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, మీరంతా నా సబ్స్క్రైబర్స్, నన్ను నమ్ముకొని, ఇందులో చాలామంది యువకులు ఉన్నారు, అంటే ఇప్పుడే వ్యవసాయం చేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు 70 సంవత్సరాలు అండి, నేను వ్యవసాయం అంటే మా నాన్నకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు, ఒకవేళ ఆయనకు తెలిసినా కూడా ఆయన బయటికి వెళ్ళి తెచ్చుకోలేడు చేయలేడు కాబట్టి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను, నేను చూసుకుంటా ఉంటాను. సేమ్ నాలాగా ఎంతోమంది యువకులు మన మీద డిపెండ్ అయ్యి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో ప్రతి ఒక్కరు, కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు, ఏదైతే ముందులే బజుకా అనే పేరు ఉంది కదా అని చెప్పేసి చూసుకుంటారు, కానీ అక్కడ ఒరిజినల్ బజుకా ఉండదు,
రిజల్ట్లో తేడా వస్తుంది. ఇంకోటి నేను ఈ మధ్యన చూశాను, రెండు మూడు గ్రూప్లలో ఒక వీడియో వచ్చిందంట, కొంతమంది కావాలని చెప్పేసి బజుకా పనిచేయట్లేదని చెప్పేసి, అంటే ఎంబీ రైతనేసం ఛానల్ని, అంటే మామూలుగా ఇప్పుడు ఎవరైనా సరే ఒకరు ఎదుగుతా ఉంటే ఎవరో లేరు కదా, ఇప్పుడు నన్ను యూట్యూబ్ అంటే కంటెంట్ విషయంలో నన్ను తొక్కలేకపోయినారు. అంటే నా దగ్గర కంటెంట్ ఉంది, నేను రైతులకు చెప్పగలుగుతున్నాను, రైతులకు పనిచేస్తా ఉంది, రైతులు చూస్తూ ఉన్నారు, ఆ విషయంలో నన్ను బీట్ చేయలేకపోయినారు. కానీ ఎక్కడ ఇన్ని డామినేట్ చేయాలి మనం అని చెప్పేసి మళ్ళీ బజుకా అనే ప్రొడక్ట్ పనిచేయట్లేదు అని చెప్పేసి కూడా వీడియోలు చేసి వదిలిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మీరు నమ్మమాకండి. మీరు స్ప్రే చేసి శ్రీరామ్ ఆర్గానిక్స్ వాళ్ళది బజుకా అనేది స్ప్రే చేసిన తర్వాత పని చేయకుంటే నన్ను అడగండి, 100% నాకు కాల్ చేయండి, నా నెంబర్ అందరి దగ్గర ఉంది, నాకు కాల్ చేయండి, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. కానీ ఎవరో కావాలని చెప్పేసి మరీ మరీ అదే ప్రొడక్ట్ పేరు చెప్పి గుచ్చి గుచ్చి చెప్పి ఆ రైతు దగ్గర ఏదో రాబడదాం అనుకున్నాడు. పాపం ఆ రైతు ఏం చేసిందంటే 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా నేను, 100,000 రూపాయలు లాస్ అయిందని చెప్పేసి అన్నాడు. బజుకాకి 100,000 రూపాయలు కాదుగా, మరి మిగతా మందులు ఎడిపోయినట్టు, ఏం పని చేసినట్టు మిగతా మందులు. అయితే అక్కడ ఉన్న ప్రాబ్లం వేరు, ఆల్రెడీ వైరస్ మొత్తం అటాక్ అయిపోయింది తోటకి, అలాంటి తోటకి ఏ మందు కూడా కాపాడలేదు, అదొక్కటి రైతులు గమనించాలి. అయితే ఏదో చెప్పిద్దాము, ఎంబీ రైతనేస యూట్యూబ్ ఛానల్ని కింద తొక్కుదామని చెప్పేసి అనుకుంటే అది కాదు. ఒకవేళ నా దగ్గర ఏమైనా పొరపాట్లు ఉంటే రైతులు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు, కానీ వేరే వాళ్ళు ఏదో తొక్కుదాము చేద్దామని అంటే అది ఎవరి వల్ల ఏ పని కాదు. అయితే రైతులు మాత్రం మీరు ఖచ్చితంగా గమనించాలి. ఆల్రెడీ నేను డీలర్షిప్ ఎక్కడెక్కడ ఉంది ప్రొడక్ట్ అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది, మొన్నటి వీడియోలో. కావాలంటే మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఆల్రెడీ మన ఎంబీ రైతనేసంకి 2 గ్రూప్స్ ఉన్నాయి, కావాలంటే ఇంకా 10 గ్రూపులు కూడా క్రియేట్ చేస్తాను మీకోసం. ఆ గ్రూప్ లింక్ పెడతాను కింద. ఫస్ట్ ఒక గ్రూప్ ఫిల్ కాగానే ఇంకో గ్రూప్ మళ్ళీ ఇంకోటి పెడుతూనే ఉంటాను. ఆల్రెడీ మన 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్ ఫిల్ అయిపోయినాయి. దయచేసి ఆ 2 గ్రూప్లో ఉన్న రైతులు 3వ గ్రూప్లో రావద్దండి, ఎందుకంటే ప్రతి గ్రూప్లో అదే ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను ఖచ్చితంగా. మళ్ళీ ఇంకో దాంట్లో ఉండడం వల్ల అనవసరంగా మీరు ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది, ఎందుకు అనవసరంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. ఎవరైతే మన ఛానల్ని రీసెంట్గా, ఇప్పుడు మన సీజన్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తా ఉంది, 33,000 ఉన్న దాన్ని ఇప్పుడు 54,000కి వచ్చింది మన సబ్స్క్రైబర్ కౌంట్, అంటే 21,000 మంది పెరిగినారు మనకి. 21,000 మంది పెరిగినారు రైతులు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం మనము ఇంకా గ్రూప్స్ క్రియేట్ చేస్తాము. దీని కింద లింక్ పెడతాను, దయచేసి లింకులో మీరు జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. అందులో మళ్ళీ ఎవరెవరు జాయిన్ అవుతున్నారో నేను ఖచ్చితంగా చూస్తాను, పాతల గ్రూప్లో ఉన్న వాళ్ళైతే తీసేస్తాను. అలాగే ఇంకా దుష్టశక్తులు కూడా కొన్ని వస్తాయి, దుష్టశక్తులు కూడా మన గ్రూప్లో జాయిన్ అవుదామని చెప్పేసి, అలా వచ్చినా కూడా ఆ దుష్టశక్తుల్ని నిర్మోహమాటంగా మెడపెట్టి బయటికి గెంటేస్తాను, అదొకటి. అయితే దయచేసి రైతులు ఈ శ్రీరామ ఆర్గానిక్స్తో ఉన్నటువంటి బజుకా మాత్రమే తీసుకోండి. చూడండి ఇందులో నిండుదనం ఉంది, ఇదంతా ఉంది, ప్లస్ ఈ అంటే ఇగో ఈ లెటర్ చూడండి, ఈ ఫాంట్ చూడండి, అంత డిఫరెంట్ ఇది, దానికి దీనికి సంబంధమే లేదు అసలు. అయితే దయచేసి గమనించి మీరు మోసపోవద్దు, అనవసరంగా మీ పైసలు వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈ వీడియో చేయడానికి గల మేజర్ కారణం అదే. నేనే ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే బజుకా గురించి చెప్పింది నేనే కాబట్టి, ఏదైనా పొరపాట్లు దొరికినా కూడా కంపల్సరీ దాన్ని సరిచేయాల్సింది నేనే గనక, అందుకని నేను నా సబ్స్క్రైబర్స్కి నష్టపోకుండా, నా సబ్స్క్రైబర్ 1 రూపాయి కూడా నష్టపోకుండా నేను ఇది చేయడం జరిగింది. దయచేసి రైతులు మీరు గమనించాలి, ఓన్లీ శ్రీరామ ఆర్గానిక్స్ ఉంటేనే తీసుకోండి, లేదా పక్కన పెట్టేసి వచ్చేయండి. ఒకవేళ మీరు తీసుకుంటారా అది మీ ఇష్టం, మీ సొంత ఇష్ట ప్రకారం మీరు తీసుకుంటారా, ఇంకేమైనా చేసుకుంటారా నాకు సంబంధం లేదు. కానీ ఎవరైతే నన్ను నమ్మి ఎవరైతే మనం చెప్పిందే ఫాలో అవుతా ఉన్నారో వాళ్ళు మాత్రం శ్రీరామ ఆర్గానిక్స్ ప్రొడక్ట్ అనేది తీసుకోండి, అదే స్ప్రే చేయండి. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే కింద శ్రీరామ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు, మీకు ప్రొడక్ట్ కావాలన్నా తీసుకోవచ్చు. వాళ్ళు కావాలంటే మీ ఏరియాస్లో ఎక్కడెక్కడ వాళ్ళకి డీలర్షిప్ ఉందో వాళ్ళు మీకు చెప్తారు, వాళ్ళు ఎవరెవరికైతే పీడీ ఇచ్చినారో ఎక్కడెక్కడ డీలర్స్ ఉన్నారో వాళ్ళు చెప్తారు, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తూ ఉన్నానండి. సో రైతులు గమనించి దయచేసి మీరు అనవసరంగా నష్టపోవద్దు, మీ పంటల్ని ఖరాబ్ చేసుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పడానికి వీడియో చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలండి. మళ్ళీ 2-3 డేస్లో ఇంకో వీడియో వస్తుంది, ఆ వీడియోలో కలుగుతాం. థ్యాంక్ యూ, బాయ్. ఇంకోటి కొన్ని విషయాల మీద ఒకటి లైవ్ పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకసారి ఎప్పుడు పెట్టాలో ఒకసారి మీరే తెలియజేయండి, లైవ్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ. ఈ 2 డేస్లో లైవ్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.